ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హొత్స మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ఈ దినమంతా ఈ విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఇప్పుడు ఇలా పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట మనం చాలాసార్లు చదువుతుంటాము సామెతల గ్రంథంలో ఎంత విలువైన మాట అని చెప్పుకోవడానికి సందేహం ఏమీ కూడా లేదు ఎందుకంటే మొదటిలోనే ఒక హితోపదేశం చేసినట్లుగా సామెత్రుల గ్రంథంలో ఈ మాట చాలాసార్లు మనకు కనిపిస్తుంది మీరు నాలుగవ అధ్యాయం ఏడవ వాక్యంలో ఈ మాటని చూస్తారండి నేను చదువుతాను ఒకసారి వినండి జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము చూడండి ఈ వాక్యంలో జ్ఞానమును సంపాదించుకోవాలట అంటే లోకంలో ఎన్నో సంపాదించుకుంటుంటాం మనం ఇళ్ళు వాకిళ్ళు స్థలాలు పొలాలు కార్లు ఇంకా ఎన్నో మనకు మన తర్వాత తరానికి ఇలా మనం సంపాదించుకొని ఆస్తుని కూడగట్టుకుంటూ ఉంటాము అయితే ఇక్కడ ముఖ్యమైనది జ్ఞానము నీకు కలిగినది అంతయు ఇచ్చి ఒకవేళ ఎంత ఖర్చైనా ఇక్కడ బేరాలు ఆడ ఆడద్దు ఇంతకొస్తుందా అంతకు వస్తుందా అలా కాకుండా ఎంతైనా పర్లేదు నువ్వు నీ సంపాదన ఎంతైనా ఖర్చు పెట్టి జ్ఞానాన్ని సంపాదించుకున్నామని మరి ఎంతో శ్రేష్టమైన వాక్ అండి ఈ వాక్ దేనికైనా జ్ఞానం కావాలి ఇల్లు కట్టబడాలనుకున్న ఆధ్యాత్మికమైన జీవితం స్థిరపరచబడాలనుకున్న ఒక ఉన్నత స్థానానికి మనం వెళ్ళాలనుకున్నా దేనికైనప్పటికీ నీకు కూడా జ్ఞానం కావాలండి అందుకే చూడండి ఉన్నత విద్యలు అభ్యసించిన వాళ్ళు రోజున నా ప్రియ సహోదరులరా బాధాకరమైన విషయం ఏంటంటే ఎందుకు ఈ ఉన్నతమైన విద్యను అభ్యసించాను అనేది గ్రహించట్లేదు జ్ఞానం అభివృద్ధి చెందినప్పుడు లేక మనసు వికసింపబడినప్పుడు దేనినైనా ఆ జ్ఞానంతో చేయగలగాలండి ఒక ఉద్యోగం చేయాలని మాత్రమే కాదు చదువు అనేది జ్ఞానం అభివృద్ధి చెందడానికి ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి దేశంలో ఏం జరుగుతుంది ప్రజల మధ్య ఏం జరుగుతుంది ఒక మనిషి బ్రతకడానికి ఎలా ముందుకి కొనసాగాలి ఇవన్నీ జ్ఞానం అభివృద్ధి చెందినప్పుడు జ్ఞానం ఎదిగినప్పుడు జ్ఞాన సంపద కలిగినప్పుడు పొందుకునవలసిన అనుభవాలండి అందుచేత ఈ జ్ఞానము వలన దేనినైనా కూడా చేయ సామర్థ్యతను మనం పొందుకోవాలి ఆ జ్ఞానాన్ని మనం అందుకోవాలండి ఈ జ్ఞానం మనం కలిగినప్పుడు మనం ఎలాంటి అనుభవాలని రుచి చూడగలుగుతాము అని అంటే మీరు యోపు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యంలో చక్కటి మాట మీరు చూస్తారండి యహోవయందలు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవీచ్చను ఈ వాక్యం మీరు కాస్త ఆలోచించాలండి అంటే ఈ జ్ఞానం భయభక్తులను నేర్పుతుందండి జ్ఞానం లేని వ్యక్తి భయభక్తులు కలిగి ఉండలేడండి అతనికి తల్లిదండ్రులంటే భయం ఉండదు పెద్దలంటే భయం ఉండదు దేవుడు అంటే అసలే భయం ఉండదు ఎందుకంటే ఆ జ్ఞానం లేని వాడు కదండి ఆ మూర్ఖత్వం ఏం చేస్తుంది వివేకాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది పెద్దలకి మనం గౌరవం ఇవ్వాలి ఘనతనివ్వాలి తల్లిదండ్రులకు లోబడి ఉండాలి దేవునికి శిరస్సు వంచాలి ఆయన మాటల్ని మనం శిరస్సు వహించాలి అనే ఆలోచన ఉండదండి అందుకే వాక్యంలో మనం గమనిస్తామండి ఎందులు భయభక్తులే జ్ఞానం జ్ఞానము ఎందు భయభక్తులు కలిగినటట్లుగా నడిపిస్తుంది నా ప్రియమైన దేవుని బిడ్డలను గమనించండి ఈ జ్ఞానాన్ని మనం కోల్పోతే దైవ ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేమండి ఈ దైవ జ్ఞానాన్ని మనం పొందుకుంటే దేవునికి ప్రీతికరమైన కుమారులుగా కుమార్తెలుగా పిల్లలుగా మనం బ్రతకలేమండి అందుకే యోగుని గురించి మనం లేఖనాలు మనం చదువుతాము అతడు యహోవయందు భయభక్తులు కలిగిన వాడట తత్పరితంగా చెడుతనమును విసర్జించిన వాడట ఆ దేశమంతటిలో మరి రోజున యోగు చరిత్ర మనం చదివినప్పుడు అతనికి కలిగిన ఆ భయభక్తులు అతనిని ఏనాడైనా సిగ్గుపరిచాయా ఎన్నో ఆపదలు వచ్చాయి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ఎన్నో కష్ట నష్టాలు కలిగాయి ఎన్ని కలిగినప్పటికీ కూడా అతడు వాటిని జయించగలిగాడు వాటిని అధిగమించగలిగాడు సాక్షిగా నిలబడగలిగాడు కారణం అతనికి కలిగిన ఆ భయభక్తులు ఎంతో శ్రేష్టమైనవి గనుక ఈ శ్రేష్టమైన భయభక్తులు ఆయనకు జ్ఞానాన్ని ఇచ్చాయి కనుక జ్ఞానమే భయభక్తులు కలిగి ఉండడం కనుక ఇవి పెన్నవేసుకొని ఉన్న ఆ అనుభవాలు కనుక అతన్ని ఒక కీర్తికి ఘనతకి తీసుకుని వెళ్ళాయండి కనుక జ్ఞానము అనేది భయభక్తులు నేర్పుతుంది ఆ భయభక్తులు ఘనతకు తీసుకుని పెడతాయండి ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను అదేంటంటే యోగు గ్రంథంలోనే ముప్పై రెండవ అధ్యాయం ఏడవ వాక్యాన్ని మనం చదివినప్పుడు వృద్ధాప్యము మాటలాడదగును అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపదగునని నేను అనుకుంటుని పిల్లల చూడండి ఇక్కడ జ్ఞానము బోధింపదగునని అంటే జ్ఞానం బోధిస్తుంది జ్ఞానం బోధనిస్తుంది అంటే జ్ఞానం కలిగిన వ్యక్తి బోధించగలుగుతాడు ప్రకటించగలుగుతాడు వివరించగలుగుతాడు చెప్పగలుగుతాడు అంటే ఒక జ్ఞానం మనం కలిగినప్పుడు జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు ప్రతిదాని మనం వివరించి ప్రకటించగలుగుతామండి బోధించగలుగుతామండి ఏమ్మా ఆడు అట్లా అయిపోయినంత వరకు నువ్వేం చేస్తున్నావమ్మా వాడు చేతికి రాకుండా ఇంటిని పట్టించుకోకుండా ఈరోజున ఒళ్ళు గుల్ల చేసుకొని అలాగ పాడైపోయాడే వాడికి ఏనాడు చెప్పలేదా అని తల్లిని అడిగామనుకోండి పాప తల్లి కన్నీళ్ళు పెట్టేడుస్తుంది నాకేం తెలిసిన ఆయన ఏదో గుట్టుగా ఉంటున్నాడు సంతోషంగా ఉంటున్నాడు వెళ్ళొస్తున్నాడు అని అనుకున్నానే కానీ ఇంత పని చేస్తాడని నేను అనుకున్నానా అని ఏడుస్తున్నా తల్లి కారణం ఏంటంటే ఆ తల్లికి జ్ఞానం లేద లేనందువలన వివేచించి బోధించలేకపోయింది నాయన ఇది మనం చేయకూడదు ఇలా మనం ఉండకూడదు ఇలా మనం అనకూడదు ఎక్కడికి వెళ్ళావు ఏం చేస్తున్నావు జ్ఞానం లేనందువలన ఆ బిడ్డ యొక్క భవిష్యత్తుని చక్కదిద్దుకోలేకపోయింది జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు బోధిస్తాడు మంచిని కూర్చుని వెలుగును కూర్చి జీవాన్ని కూర్చి రాజ్యమును గుర్చి పరలోక రాజ్యమును కూర్చి ఇలా ప్రతిదాని వివేచించి అనేకులకు ప్రకటించగలిగిన ఆధిక్యత కలిగిన వాడే ఉంటాడండి కొందరు చూడండి కొన్ని సూక్ష్మమైన వాటిని ఆధారం చేసుకొని ఎంత జ్ఞానాన్ని ప్రకటిస్తారో ఎంత జాగ్రత్త చెబుతారో ఎంత వివేకంగా మాట్లాడుతారో కారణం ఏంటంటే ఆ జ్ఞానాన్ని పొందుకున్న వారు కనుక పిల్లల మనం కూడా కుటుంబపు వ్యవస్థలోనైనా సంఘంలోనైనా సమాజంలోనైనా ఈ జ్ఞానాన్ని మనం పొందుకుంటే ఈ జ్ఞానం అనేకులకు మనల్ని బోధించే వ్యక్తులుగా చూస్తుందండి అనేకులకు ఆశీర్వాదకరంగా మనల్ని మలుస్తుందండి మన నోటి మాట అయినా మన క్రియలైనా మన యొక్క కర్తవ్యమైన అనేకలు గుర్తించగలుగుతారు వాళ్ళ బ్రతుకులలో మేలు కలుగునట్లు మనం వెంబడించగలుగుతారనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి గనుక ఆ జ్ఞానాన్ని ఎంతైనా మనం ఖర్చు పెట్టి ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను హోషయ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వాక్యం జ్ఞానులు ఈ సంగతులు వివేచితురు బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు ఎలైనగా యహోవ మార్గములు చక్కనివి నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు ఎంతో విలువైన మాటలండి ఇక్కడ జ్ఞానులు వివేచిస్తారట ఏమని వివేచిస్తారు అనంటే యహోవ మార్గములు చక్కనివి అంటే అర్థం ఏంటంటే జ్ఞానం చక్కని మార్గాన్ని మనకు ప్రత్యక్షపరుస్తుందండి మనకు తెలియపరుస్తుందండి ఈ మార్గం చక్కనిది ఇది వంకరిది ఇది మేలైనది ఇది కీడు కలిగించేది జ్ఞానం కలిగిన వ్యక్తి వివేచించగలుగుతాడు జ్ఞానం లేని వ్యక్తి ఏం చేస్తాడు అన్ని అని వెళుతాడు ఆ తర్వాత అన్ని నష్టపోతాడు బ్రతుకు భారమైపోతుంటుంది జీవించడం అయిపోతుంటుంది నలుగురిలో నగ్గుబాట్లుగా మార్చబడతాడు దేనిని ఒక పట్టణ వివేచించలేడండి అదొక మూర్ఖత్వపు మార్గాన్ని అతను ఎంపిక చేసుకుంటాడు అది సరి అయినది అనుకుంటాడు అందులో కలిగి అపజయాలకి పాత్రుడైపోతాడు ప్రియులారా ఆ జ్ఞానాన్ని దైవజ్ఞానాన్ని మనం పొందుకుంటే ఆ చక్కని మార్గాల్ని మనం ఎంపిక చేసుకోగలుగుతాం కొంతమంది చూడండి చిన్న అయినా చిన్న వయసు అయినప్పటికీ వాళ్ళు చక్కగా వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ని వాళ్ళ జీవితాన్ని చక్కగా గ్రాఫ్ చేసుకోగలుగుతారండి ఇది చేసిన తర్వాత అది చేయాలి అది చేసిన తర్వాత ఎలా చేయాలి ఎలా వెళ్ళాలి అలా వెళ్ళాలి ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది చక్కగా ఎందుకంటే ఆ దైవ జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు ఆ దైవ జ్ఞానం వాళ్ళు తీసుకోవలసిన నిర్ణయాలు కానివ్వండి వాళ్ళు వెళ్ళవలసిన మార్గాలు కానివ్వండి చక్కవిగా తీసుకుని ఆ మార్గంలో నడిచేటట్లు సహాయం చేస్తుందండి ప్రిల్లారా చూడండి ఆ చక్కని మార్గాలు వాళ్ళ జీవితంలో ప్రభావితం అవుతాయి ఉన్నత స్థానానికి తీసుకుని వెళతాయి ఉన్నత స్థితిలోనికి వాళ్ళని మరి నడిపిస్తాయి నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను అలాంటి దైవజ్ఞానం జ్ఞానం ఈరోజున మనం పొందుకుంటే ఆ దైవజ్ఞానం మనల్ని పవిత్రమైన చక్కని మార్గంలో తీసుకుని వెళితే మనకు కన్నీళ్ళు ఎదురవుతాయండి అపజయాలు ఎదురవుతాయండి లేదు లేదు మనకు ఆ జ్ఞానం లేక చక్కని చాలామంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి ఏడుస్తుంటారండి ఏదో నా బ్రతుకులో జరగదు జరిగిపోయిందండి తీసుకొనని నిర్ణయం తీసేసుకున్నానండి ఒక్కసారి ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించుంటే బాగుండేదండి నీ చేతులు కాలిన తర్వాత కన్నీళ్ళు కారుస్తుంటారండి ప్రేమైన దేవుని బిడ్డలారా మనకు దైవ జ్ఞానం కావాలి ఆ జ్ఞానం కొరకు మనం వేడుకొని ప్రార్థించాలి ప్రభు సన్నిధిలో నీ జ్ఞానం నాకు దైత్యమని కోరుకుంటే ఆ జ్ఞానం చక్కని మార్గంలో మనల్ని నడిపిస్తుంది మనం చేరుకోనవలసిన గమ్యం చేర్పిస్తుంది అలాంటి కృప కొరకు మనం ప్రార్థన చేసుకుందాం వేడుకుందాం తలలు వంచండి చిన్న ప్రార్థన చేస్తాను కృపా సత్య సంపూర్ణుడీవాధిపతి అయిన ప్రభువ మీకు వందనాలు జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆ జ్ఞానం ఎలాంటి కార్యాలు చేస్తుందో లేఖనాలలో నుంచి కొన్ని విషయాలు మేము నేర్చుకోగలిగామో మా హృదయంలో వీటిని స్థిరపరచండి ఆ దిశగా మేము నడవడానికి వివేకమును మీరు మాకు అనుగ్రహించండి ప్రభు జ్ఞానము వలన కలిగే భయభక్తులే కానివ్వండి జ్ఞానము వలన కలిగే చక్కని వివేకమైనటువంటి ఆలోచన అలాగే చక్కని మార్గములను వివేచించగలిగిన ఆ స్థితిని మేము కలిగి ఉండడానికి మీరు చూపించమని వేడు కొనుచున్నాను ప్రభువా జ్ఞానం కలిగిన వ్యక్తి బోధించగలుగుతాడు అనేకులకు చెప్పగలుగుతాడు ఆ స్థితిలో మమ్మల్ని నిలబెట్టమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి తండ్రి చున్నంత్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుడుగాక విశేషమైన కృప ఈ దినమంతా నా ప్రభు మీకు అనుగ్రహించుడుగాక ఆమెన్